Good morning, welcome to Prime9 News. Nenu mee Ranjith. Inati Janagalam Chacha Karyakramaniki Swagatham. Mana Janagalam Chacha Karyakramamlo Palgonadaniki Hyderabad Studio lo unnaru. Boomi Reddy garu YCP Nayakulu welcome andi. Ade vidhanga Ramesh garu TDP Neta variki kuda welcome andi. Ade vidhanga డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారికి కూడా అనలిస్ట్ వారికి కూడా వెల్కమ్ అండి. ముఖ్యంగా ఈనాటి మన టాపిక్ అయితే చూడొచ్చు, ఏదైతే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటు ప్రభుత్వానికి మధ్య వారైతే కొనసాగుతుంది. ఓ పక్కన ఆ కరోనా దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేసేప్పటి నుండి కూడా వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతూ వస్తుంది. తర్వాత లేఖల పర్వం కొనసాగింది. లేఖలు కాస్త కోట్ల మెట్లుగా మారాయి. న్యాయమూర్తులు ఏదైతే తీర్పులు ప్రతి తీర్పుల అనంతరం కూడా ప్రధానంగా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా నీలం సహాని వివిధ రాజకీయ పార్టీలతో నేతలతో భేటీ కావడం, మళ్ళీ ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఏదైతే ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలి వారి యొక్క అభిప్రాయం తీసుకునేందుకు కూడా వీడియో కాన్ఫరెన్స్ రద్దయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారనుకోవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలోనూ ఎన్నికలు నిర్వహించేది లేదు. సెకండ్ వేవ్ కరోనా దృష్ట్యా ఖచ్చితంగా కూడా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదంటూ కూడా ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. మరోవైపు కూడా ఇటు ఏదైతే ప్రభుత్వం తరపున వాదనలు గవర్నర్కు అన్నీ ఇప్పటికే తెలియజేశాం, మరిన్ని కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇటు మరోవైపు తిరుపతి ఎన్నికలకు కూడా సర్వం సిద్ధం కావాలంటూ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎన్నికలకైతే వెళ్ళడానికి సర్వశక్తుల కూడా ముందడుగు వేయడం లేదని చెప్పొచ్చు, విముఖతనే వ్యక్తం చేస్తుంది. ఇటు మరోవైపు కూడా ఇటు కొడాలి నాని కానీ మరో మంత్రి కానీ ఏదైతే రాజ్యాంగం నిర్వీర్యం చేసే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు వర్షం అయితే కురిపించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇంత కట్టడిగా వ్యవహరిస్తుంది? ప్రభుత్వం ప్రధానంగా కూడా సెకండ్ వేవ్ భయంతోనే ఎన్నికలు వెళ్ళలేకపోతుందా, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి మధ్య వారి కారణంగానే ఇలాంటి కారణాలు చోటు చేసుకున్నాయనే అంశాన్ని కూడా లోతుగా చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రైట్, గుడ్ మార్నింగ్ అండి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మీరు చూస్తూ ఉన్నారు, ప్రస్తుత రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా ఎస్సీసీ వర్సెస్ ప్రభుత్వంగా మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓ పక్కన ప్రభుత్వం మాత్రం ఏదైతే ఎన్నికలు వెళ్ళడానికి ససేమిరా అంటుంది, కానీ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించి తీరుతామంటూ కూడా ఏదైతే ఎస్సీసీ ముందడుగు వేస్తున్న పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తుంది. దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూద్దాం ఈ అంశానికి సంబంధించి? ఒకటి ముఖ్యంగా ఎప్పుడైనా నిమ్మగడ్డ రమేష్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సరిగా కుదరట్లేదని ప్రపంచం అందరికి తెలుసు. ఇప్పటికి ఎన్ని కోట్లు ఇద్దరు గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టారు సుప్రీంకోర్టు లాయర్స్ మీద, అది ఎవరో ఉన్నాయని నేను ఇంకా వేయలేదు. ఏమంటారు, రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓ 50 కోట్లు ఖర్చు అయిందో 100 ఏందో మనకు బయటకు వస్తాయి. సో అది తగ్గదు. వాళ్ళిద్దరు ఎన్నో సామాజిక విషయాల గురించి ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అది మనమేమీ నేనేం పెద్ద స్కాండలస్ రెవల్యూషన్ చేయట్లేదు చెప్పుకుంటాను. ఇలాగున్న స్థితిలో ఒక పక్కన తెలంగాణ ఎలక్షన్స్ నడుపుతుంది కరోనా వైరస్ టైం, ఇంకో పక్కన తిరుపతి బై ఎలక్షన్ కూడా జరగబోతుంది అనేది మీరు కూడా చెప్పటం మనకి న్యూస్లో రావటం. సో ఎలక్షన్లు పెడతలేదంటే ఏదిలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జస్టిఫై, ఆయనకి ఇష్టం లేకపోతే పెట్టుకోవటానికి ఇష్టం లేకపోతే అది కాదంటలేదు. కానీ ఎందుకు తగ్గిపోతున్నారు? ప్రజలు అనవసరమైన ఆలోచన వస్తుంది, భయపడుతున్నారా? సో అది మనకి ఏంటంటే కరెక్ట్ కాదేమో. అది నిజంగా కరోనా వైరస్ గురించి బాధపడుతున్నారా? ఎన్ని రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. అందువల్ల విశేషం ఏంటంటే ఇద్దరు కలిసి ఇప్పుడు కూడా ఒక లైన్ తీసుకుని ఒక కాంప్రమైజ్ అవి చేయట్లేదంటే ఇది చాలా బాధకరమైన విషయం. ఎవరో ఒక అడుగు కనుక తగ్గుంటే ఇద్దరు సెట్ అయిపోయి, పెద్ద విశేషం కాదు. ఒక 50 మున్సిపల్ చైర్మన్ ఎక్కువ ఎవరికి వచ్చినా వాళ్ళు పొడిసేసేది లేదు, పోయేది లేదు. వాళ్ళు ఉండటం వల్ల గవర్నమెంట్కి నష్టం, అన్పాపులారిటీ వస్తుంది. నేను చూస్తున్నాను, లాస్ట్ టైం 2019 టీడీపీకి 100 మున్సిపల్ చైర్మన్ 1000 ప్రెసిడెంట్స్ ఉన్నా ఎగిరిపోయారు. సో అది కాదు, ఇక్కడ వచ్చింది వైఎస్ఆర్సీపీ క్లారిఫికేషన్ చేయాలి. అక్కడ నాయకుడు మీతో ఉన్నారు కాబట్టి అది చేస్తారని భావిస్తున్నాను. ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? అది బ్యాడ్ సిగ్నల్ ఇస్తారు, అది రాజకీయంగా సిగ్నల్ ఇస్తుంది. ఒకటి పాపులర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అంటున్నారు కాబట్టి ఎలక్షన్కి వెళ్తే ఏమవుతారు? బీహార్లో ఎలక్షన్స్ పెట్టారు, అలాగే ఇప్పుడు అన్ని చోట్ల బై ఎలక్షన్స్ పెట్టారు, అలాగే తెలంగాణలో ఇవాళ పెడుతున్నారు మొదలుపెట్టారు. సో ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ వాళ్ళ తగాదాలో ఇది కరెక్ట్ ఆయన కరెక్ట్ అంటానికి మనం చాలాం. ఎందుకంటే ఇద్దరు కోర్టుల దగ్గరికి వెళ్ళారు చెప్పుకుంటున్నారు, తగ్గట్లేదు. సో మనం చూసేది ఏంటంటే తప్పకుండా ఎలక్షన్లో నిమ్మగడ్డ రమేష్ ఉన్నంతకాలం జరగదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అంగీకారం కూడా కావాలి. ఎంతో కారణం కరోనా అని ఉన్నది కాబట్టి కోర్టులు కూడా ఏం చేయలేవు.
కోర్టు కరోనా లేకపోతే మాత్రం కోర్టు ఆర్డర్ చేయాలి. అంటే అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఒక్క మాట, ఇక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే నిన్న కూడా మనం చూసాం, ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతంలో దాదాపు కరోనా వైరస్తో 131 మంది మరణించిన పరిస్థితి, ఏదైతే సెకండ్ వేవ్ ప్రాథమిక అంచనాకు వచ్చి ప్రభుత్వం మళ్ళీ ఇబ్బందుల పాలు కావద్దు, విమర్శలకు మనం, ఎందుకంటే ప్రభుత్వంపై మళ్ళీ విమర్శలు వస్తాయి, కరోనా కట్టడిలో విఫలమైంది అనే ఆరోపణలతో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా, విపక్షాలు చేస్తున్నట్లుగా ఏదైతే పక్కనున్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, బీహార్లో జరిగాయి, దేశవ్యాప్తంగా కూడా జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగాయి అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి, ఇటు అచ్చమ్మ నాయుడు లేఖ కూడా అందులో ప్రధానంగా కూడా చర్చించడం జరిగింది, విపక్షాలు సై అంటున్నాయి, అధికార పార్టీ నేతలు కూడా మేము ఎన్నికలకు సర్వం సిద్ధం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం వెళ్ళలేమంటున్నాయి. అయితే ఎస్సీసీ మాత్రం ఇక్కడ కీలకంగా మనం చూడొచ్చు, నీలం సహానితో భేటీ అనంతరం కూడా ఎస్సీసీ ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే తీరుతామనే పట్టుదల ఎందుకు, ఆధిపత్య పోరానుకోవచ్చా? ఎందుకంటే ఆయన ఉద్దంటున్నాడు కాబట్టి, అదే జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అంటే వెనక్కి వెళ్ళిపోదు. మీరు కూడా ఆలోచించవలసింది, ఆ నిమ్మగడ్డ రమేష్ మదర్ బేబీ బాగా 45 సంవత్సరాలు ప్రభుత్వంలో ఈదేడు తిరిగాడు, చక్కగా పదవి కూడా తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన నేను ఎలక్షన్ పెడతానంటే ఆయన వద్దంటాడు, అది నేను వద్దంటే కూడా ఆయన అవునాను. సో అది కూడా మీరు ఆలోచించాలి. నిమ్మగడ్డ రమేష్కి 100% తెలుసు జగన్మోహన్ రెడ్డి పెట్టడు ఆయన పెట్టమంటే, అందువల్ల ఈ నెగిటివ్ పాయింట్ వచ్చింది కదా ఎలక్షన్ పెడతానికి భయపడుతున్నారని. ఐ థింక్ లైక్ దాట్. నేను ఇది సీరియస్గా రమేష్ గారు కూడా ఉండి ఉండడు, పెడదాం పద రెడీ నీదే బాధ్యత ఈ జబ్బుకి తర్వాత చూద్దాం అనే వాళ్ళ గట్టిగా ఉన్న చట్టాలు వాడితే ఈయన రోజుల్లో వద్దు ఎలక్షన్ అన్న. సో దేఫో ఇది పెద్ద సిన్సియర్ అటెంప్ట్ ఎలక్షన్ పెడతానికంటే నేను కూడా సిన్సియర్ అటెంప్ట్ అనుకోవట్లేదు. ఇదొక ప్లే, ఇదొక మూవ్. ఆయన రాయిస్తాడు ఎలాంటి రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటాడో అనుకుంటారా? కానీ నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా డీప్గా ఆలోచించుకోవాల్సింది ఈ విషయంలో. రమేష్ గారు ఎస్ ఎలక్షన్ పెడతా అన్నప్పుడు ఈయన రెడీ అంటే ఏమైపోదు? రైట్. అంటే 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 పుల్లారావు గారు, మీరు అన్నట్లుగా ఇటు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా నిన్న చర్చించిన పరిస్థితి, మరి తిరుపతి ఎన్నికలకు పోతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజలల్లో నెగిటివ్ వచ్చే అవకాశం లేదా, ప్రభుత్వంపై నిజంగానే ప్రభుత్వం ఇలాంటి కావాలనే రాద్ధాంతం చేస్తుందనే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా? ప్రజలు పెద్ద జ్ఞాపకం పెట్టుకుని ప్రజలు ఏదో పెద్ద ప్రిన్సిపల్గా ఉన్నాయి ప్రజలు అంటే కాదన్నారు, ఇప్పుడే కాదు నేను 2.5 సంవత్సరాల పాటు చెప్తున్నా, పెద్ద ప్రిన్సిపల్గా వెళ్ళే ప్రజల మన వాళ్ళు అంటే అది మన ఆలోచించుకోవాలి. కానీ ఇది ఒక ఆరోగ్యమే, అయ్యో ఎలక్షన్కి భయపడిపోతున్నాడా అని ఒక ఫీలింగ్ వస్తాయి. తిరుపతి పెట్టకుండా తిరుపతి కూడా పోస్ట్పోన్ చేయమని నన్ను అనవలసి, అది ఎందుకలేదో నాకు తెలియట్లేదు. ఒక 6 నెలలు పోస్ట్పోన్ చేయమంటే ఇంకెవరు ప్రశ్నించారు లేదు. తిరుపతి ఎంపీ లేకపోతే కొంపలు మొలిగిపోతాయా నువ్వు మోడీ గారి గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి? సో అందువల్ల అది కూడా ఒక ఆయన స్ట్రాటజీ ఏంటంటే తిరుపతి పెద్దగా గెలిచి వస్తే అప్పుడు మున్సిపల్ నా పాపులారిటీ పోలేదని చెప్పడానికి ఆయన. నిమ్మగడ్డ రమేష్కి స్వస్తిగా తెలుసు నేను ఎలక్షన్ పెట్టమంటే ఆయన పెట్టడం, నేను ఉండగా పెట్టడం. సో పెట్టాలి పెట్టాలి అది ఆయన పని, ఆయన చేసుకుంటున్నారు. సో ఇది మీకు ఇద్దరూ కొంచెం టాక్టిక్స్ వాడుతున్నారు, ఇద్దరూ నెగిటివ్ అవుతున్నారు, ఇద్దరు నెగిటివ్ అవుతున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ గారు ఒక ఉద్యోగిస్తుంది కనుక అంటే